నమస్తే టు ఆల్. చల్లగా ఉన్న క్లైమేట్లో అరకు చూస్తే చాలా బాగుంటుంది కదండి. సో ఇంకెందుకు అని మేము అరకు వెళ్ళామండి. మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయ్యి పాడేరు ఘాట్స్ మీద నుంచి వెళ్ళామండి. మేమైతే ఘాట్స్ రోడ్లో నుంచి చాలా బాగుందండి. జర్నీ అయితే చాలా చాలా బాగుంది. ఎక్కడ చూసినా మంచేనండి. కొన్ని ప్లేసెస్లో దగ్గరికి వెళ్ళినంత వరకు అది మంచని మాకు అర్థమే కాలేదు. చాలా వరకు అది అంటే మాకైతే వాటర్లా కనిపించిందండి ఆ ప్లేసెస్. 3 o'clock వెళ్ళాం, స్టార్ట్ అయ్యామండి. జర్నీ స్టార్ట్ చేసేసాం. జర్నీ స్టార్ట్ చేస్తున్న కొద్ది వస్తూనే ఉందండి రూటు. ఆ ప్లేసెస్ వెళ్తున్నప్పుడు ఆ వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా 3 o'clock అనుకున్నాం కదండి. అవన్నీ చేసేసరికి 3 నుంచి 4 అయిపోయిందండి. 4 o'clock ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యాం. ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేసరికి అక్కడ 6:30కి 2.5 hours జర్నీ స్టార్ట్ ఎండ్ అయిపోయిందండి. ఆ 2.5 ఐ మీన్ 6:30 కల్లా అరకు మేము అక్కడ రీచ్ అయిపోయామన్నమాట. మధ్యలో చాలా ప్లేసెస్ అయితే మేమైతే చూసాం. మొక్కలైతే ఐ మీన్ ఆ సరౌండింగ్స్ ఆ ప్రిమిసెస్ ఆ మొక్కలు అవి ఉంటే అండ్ పాడేరు ఘాట్స్ మీద నుంచి కదండి ఆ ప్రిమిసెస్ కూడా చాలా మొక్కలు అవన్నీ ఉంటాయి. ఆ ట్రీస్ అయితే చాలా అంటే దగ్గర నుంచి చూస్తే నేను ఎప్పుడు కొండలు చూసి అనుకుంటాను అనమాట. ఏంటండి ఈ కొండలు ఇంత చిన్న చిన్న చెట్లు ఉంటాయి అనుకుంటాను, కానీ దగ్గరికి వెళ్ళేసరికి పెద్దగానే ఉన్నాయండి. అరకు ఆ ఘాట్స్ మీద నుంచి పోతున్నాం కదా, అది అంత ఆ ఘాట్ రోడ్ మొత్తం కొంచెం పాడేరు ఘాట్ రోడ్ మొత్తం కొంచెం కొండ ప్లేస్ కాబట్టి ట్రీస్ అయితే మాకు చాలా బాగా కనిపించే వెదురు బొంగులు అవన్నీ ఉన్నాయి. అండ్ క్లీనింగ్ స్టేషన్ కూడా చాలా బాగుందండి. రోడ్ అయితే చాలా క్లియర్గా క్లీన్ చేశారు. కానీ దీంతో ప్రాబ్లం ఏంటంటే ఆ ఘాట్ రోడ్స్ అట్నుంచి మనకి దాటినంత వరకు అటువైపు మనిషి వస్తున్నారని తెలియదండి. చాలా స్లోగా నెమ్మదిగా నీట్గా డ్రైవ్ చేయాలి. హెల్మెట్స్ అవన్నీ ఐ మీన్ ప్రికాషన్స్ అయితే మనం కంపల్సరీగా తీసుకోవాలి వైల్ డ్రైవింగ్. మీరే కాదు ఎవరైనా అందరం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలం, సేఫ్గా మనం అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వగలం. చలి అయితే చంపేసిందండి, చాలా చాలా చలి వేసేసింది. మేము అంత చెల్లి ఉండదని చెప్పి స్వెటర్లు అవన్నీ నెగ్లెక్ట్ చేసామన్నమాట. ఫోటోషూట్స్ అవన్నీ ఉంటాయి కదండి, సో స్టైల్ కోసం అవన్నీ కొంచెం నెగ్లెక్ట్ చేసాం. చలి అయితే చాలా వేసింది, సేఫ్గా ఒకటి తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. అందులో ఎర్లీ మార్నింగ్ కదండి చాలా చలిగా ఉంది. ఎండ్ వచ్చినాక ఏమీ చలి అనిపించలేదు, చాలా బాగానే అనిపించింది. అండ్ మన బాడీ కూడా ఆ చలికి అలా అలవాటు అయిపోద్ది కదండి ఆ టైంకి. సో అలా వెళ్తూ ఉంటే ఆ మంచు కొండలు అబ్బాబాయి అంత చెప్పలేవండి, అసలు వివరించలేకపోతే కష్టంగా ఉందన్నమాట. ఆ చూసి ఆ ఫీల్ ఆ అనుభూతి చాలా అద్భుతమండి. ఆ మంచు కొండలు అబ్బో ఎంత బాగున్నాయో ఆ మంచు అయితే. అసలు మనకి నిజం చెప్తున్నాను, అసలు దగ్గర దాకా వెళ్ళినంత వరకు అది మంచిగా వాటర్ కూడా అర్థం కాలేదు కొన్ని ప్లేసెస్లో అయితే. మెల్లమెల్లగా అలా 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 జర్నీ స్టార్ట్ చేస్తూ అలా అలా మంచుని అదంతా బాగా ఫీల్ అవుతుంటే ఆ ఫీలే వేరండి. న్యాచురల్ లవర్స్ ఉంటారు కదా అబ్బా, నేచర్ని లవ్ చేసిన వాళ్ళు అయితే అస్సలు ఓ చాలా చాలా ఫీల్ అవుతారు. అలా 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 సాగుతూ ఉందండి ప్రయాణం. జర్నీ చేశాక కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ బాగానే చేసిందండి, కానీ ఆ జర్నీ ఫీల్ అయితే మళ్ళీ ఈ కోల్డ్ కాఫ్తో పోయేది. ఆ ఫీల్ అయితే మరి మనకు రాదు కదండి. అబ్బో చాలా బాగుందండి. అలా 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 వెళ్తూ ఉంటే మెల్లమెల్లగా ఎండ్ వచ్చేసింది. ఎండ్ వచ్చేసాక మేము ఒక ట్రైబల్ ప్లేస్కి వెళ్ళాం. అది ట్రైబల్ కల్చర్ అంట, వాళ్ళు డ్యాన్స్ వేశారు. 100 పే చేస్తే మనకి వేయడానికి ఛాన్స్ ఇస్తారంట. అండ్ ఆ బట్టలు కూడా ఇస్తారంట, అంటే వాళ్ళు వేసుకున్న వాళ్ళు డ్యాన్సెస్కి వేసుకున్న బట్టలు మనకి కూడా ఇస్తారంట. ఆ 100 rupees వాళ్ళ కల్చర్కి సంబంధించిన బట్టలు అండ్ ఆ డ్యాన్స్ మనం కూడా వాళ్ళతో పాటు వేసే ఛాన్స్ కూడా ఇస్తారంటండి మనకి. కానీ నాకు కొంచెం సిగ్గు, సో వేయలేకపోయాను అనమాట. సో వాళ్ళు వేస్తుంటే చాలా ముచ్చటగా ఉందండి. ఆ వే ఆఫ్ డ్యాన్స్ చాలా బాగుంది. అండ్ మ్యూజియం కూడా వెళ్ళామండి.
ఆ మ్యూజియం చాలా బాగుంది. అండ్ వాళ్ళు కల్చర్, వాళ్ళు కాయిన్స్, కొన్ని బొమ్మలు అయితే నాకు మనుషుల్లా అనిపించిందండి, పట్టుకున్నంత వరకు అది బొమ్మను అర్థం కాలేదు. చాలా అందంగా చెక్కారండి. కానీ ఇక్కడైతే చాలా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది. ఏం కొనాలన్నా వాటర్ బాటిల్ అయితే 35 రూపీస్ చెప్పారు, మన దగ్గర అయితే 20 రూపీసే, 20 రూపీస్ది 35 చెప్పారు. కానీ తాగామండి. అండ్ బొంగులో చికెన్ కూడా అమ్మారు. బొంగులో చికెన్ అయితే 300 అంట, బొంగులో బిర్యానీ అయితే 600 అంట. అయితే చికెన్ ట్రై చేశామండి, చాలా బాగుంది టేస్ట్. అయితే బొంగులోది చాలా బాగుంది, ఆ స్మెల్, అరిటాకు. నార్మల్గా మనకు పచ్చడి ఆకు మీద తింటేనే ఎంతో తృప్తిగా ఉంటుంది. అండ్ ఈ కర్ర, ఈ బొంగు, అయ్యే వెదురు, ఆ స్మెల్, అదంతా చాలా నచ్చిందండి నాకైతే. అండ్ ఇక్కడ చాలా చూపించారు. అండ్ వాళ్ళు వాళ్ళల్లో యొక్క వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారు అంటే, ఇక్కడ కల్చర్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్, ఇలా పెళ్లి చేసుకో, వాళ్ళ వే ఆఫ్ మ్యారేజ్ స్టైల్, అవన్నీ చూపించారండి. కాయగూరలు ఎలా అమ్ముతారో అవన్నీ. అండ్ ఇక్కడ మేమైతే ఒక పిక్కలు చూసామండి, అది డయాబెటీస్కి వాడతారంట. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు, అక్కడ అమ్మారు. అండ్ చాలా దినుసులు అయితే ఉన్నాయండి, చాలా చాలా వరకు చాలా దినుసులు ఉన్నాయి. అందులో కొన్ని పేర్లు కూడా నాకు తెలియవన్నమాట. అక్కడ అమ్మారు. అండ్ వే ఆఫ్, అండ్ బుర్రా కేవ్స్ కూడా చూసామండి మేము. వాటర్ ఫాల్స్ కూడా చూసాం. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. అక్కడ కొండలో నుంచి దిగుతుంటే అబ్బో ఎంత బాగుందో, చాలా బాగుందండి ఆ వాటర్ ఫాల్స్. ఆ వాటర్ వాటర్ కూడా చాలా చాలా నీట్గా అనిపించింది అన్నమాట. వాటర్ చాలా స్వచ్ఛంగా అనిపించింది. అండ్ బుర్రా కేవ్స్ చూసామండి. బుర్రా కేవ్స్ దగ్గర బోల్డెన్ కోతులు ఉన్నాయండి. ఏమైనా తింటుంటే చేతిలో నుంచి కూడా పెట్టుకొని వెళ్ళిపోతున్నాయి అవి. అండ్ అక్కడ ఒక ఫొటోస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఒక క్లోజప్ పిక్కిచ్చాం, బాగుంది. వాడైతే 100 రూపాయలు తీసుకున్నాడు ఆ పిక్కి. సెల్ఫీలు అయితే బోల్డెన్ వచ్చాయి మనకి. అండ్ అలా ఆ బుర్రా కేవ్స్ చాలా చల్లగా ఉందండి. రైల్వే స్టేషన్కి నియర్గా ఉంది. అమ్మో చాలా చలి వేసేసింది. వైల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మాకైతే చేతులు షేక్ అయిపోయాయి అన్నమాట. అసలు పట్టలేదు అన్నమాట. అమ్మో కానీ జర్నీ అయితే కత్తిలా ఉంది. అలా వెళ్తూ ఉంటే ఆ గ్రీనరీ అవన్నీ చూస్తూ ఉంటే అమ్మో ఎంత బాగుందో. మనకి కొంచెం గ్రీనరీ స్టైల్స్ తక్కువ, అక్కడైతే చాలా బాగుందండి. అండ్ కాయగూరలు ట్రైబల్ డ్యాన్స్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా డ్యాన్స్ చేశారు, అందరూ కలిసికట్టుగా చేస్తూ మనల్ని అలరిస్తూ చాలా బాగా చేశారండి ఆ డ్యాన్స్. ఆ వాటర్ ఫాల్స్, అండ్ ఆ కేవ్స్ దగ్గర మనం మాట్లాడుకుంటే ఆ సౌండ్ ఎంత బాగుందో. కొంతమంది అరిచారు, మేము అరిచాం. ఎక్కువ స్టెప్స్ ఉన్నాయండి పైకి, లోపలికి ఉంది కొంచెం. స్టెప్స్ ఎక్కి దేవుడి దర్శనం అయితే ప్రశాంతంగా చేసేసుకున్నాం. కొండలు అవన్నీ బాగా కనిపించాయండి, చాలా బాగున్నాయి. నేనైతే కొండల దగ్గర నుంచి ఫస్ట్ టైం అండి చూడటం. ఆ కొండ మీద ఆ మంచు అదంతా చాలా అందంగా అనిపించింది. అండ్ ఒక పార్క్ కూడా ఉందండి, ఆ పార్క్ను కూడా చుట్టేశాక అండ్ ఒక పాకలా ఉందండి. ఆ పాక మీదకి ఎక్కితే 100 అంట. అంటే ఇప్పుడు మనకి టీవీలో పొలాల మధ్యన చూపిస్తారు కదండి, ఒక హట్ లాగా పైన హట్ కట్టినట్టు, అలాగే ఇక్కడ కూడా హట్ ఉందండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అది చేశారంట. అందు మీదకి ఎక్కాలంటే 100 అంట ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి. కానీ మేము కింద నుంచే తీసేసుకున్నామండి, కొంచెం భయం అనిపించింది ఎక్కడానికి ఆ నిచ్చిన అవన్నీ. సో కింద నుంచే కవర్ చేసేసామన్నమాట ఫొటోస్, సెల్ఫీస్. అలా పార్క్ నుంచి వెళ్ళేసి అదంతా చూసామండి. వాటర్ అదంతా నీట్గా అనిపించిందండి. జర్నీ అయితే చాలా బాగుంది అరకు వ్యాలీ. ఈ అక్కడ ఒక కాఫీ తాగాం, అది కూడా చాలా బాగుంది. అంటే ఆ చల్లదనానికి ఆ కాఫీ చాలా చాలా అద్భుతంగా అనిపించింది.
టిఫిన్స్ అవన్నీ బాగానే ఉన్నాయండి ఇక్కడ, అన్నీ తినడానికి బాగున్నాయి. సౌకర్యం అయితే చాలా బాగుంది, జర్నీ అయితే చాలా బాగుందండి. రిటర్న్ వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది, ఇంత మంచి ప్రిమిసెస్ క్లైమేట్ని మిస్ అయిపోతున్నానని. మీరు తప్పక వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేసిరండి. చాలా మంచి క్లైమేట్ అండి మనకి, చాలా మంచి ఫీలింగ్. ప్లీజ్ అండి ఈ వీడియో చూసాక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకా వీలైతే కొన్ని ప్లేసెస్కి వెళ్ళి చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.